శ్రీ ప్లవనామ సంవత్సర రాశి ఫలాలు. వృషభ రాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో రాహుగ్రహం వలన నవంబర్ 19 వరకు తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఏర్పరచును. ముఖ్యంగా శారీరక సమస్యలు తరచుగా బాధించును. జీవితంలో అనుభవిస్తున్న యోగం చెడిపోవును. చేజేతులారా తప్పులు చేసి నష్టాలు ఏర్పరచుకుందురు. ఈ ప్రయత్నం కూడా మానసికంగా సంతృప్తిని కలుగజేయదు. నూతన భారీ పెట్టుబడులు నవంబర్ 19 వరకు పెట్టకుండా ఉండటే మంచిది. నవంబర్ 20 నుంచి వృషభ రాశి వారికి గురుగ్రహం యోగించును. ముఖ్యంగా వృత్తి విద్యా కోర్సులు చదివిన వారికి అతి చక్కగా ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి చేసుకునే వారికి విశేష ధనార్జన ఏర్పరచును. విద్యార్థులకు విశేష లాభపూరిత సమయం. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తీర్థయాత్రలు నవంబర్ 20 తదుపరి పూర్తి చేయగలుగుతారు. విడిచిపెట్టాలని అనుకున్న దురలవాట్లకు దూరం కాగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో శనిగ్రహం మంచి ఫలితాలు కలుగజేయును. నూతన వాహన కోరిక నెరవేరును. వారసత్వ సంపద లభించును. పనిచేస్తున్న రంగంలో మిక్కిలి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. వ్యక్తిగత జాతకంలో శని బలంగా ఉన్న ఉద్యోగులకు పదవిలో ఉన్నతి లభించును. ఆర్థిక లక్ష్యాలను చేరుకోగలుగుతారు. వ్యక్తిగత జాతకంలో శని సంక్షోభం లేదా ఉచ్చస్థితి లేదా మూల త్రికోణంలో ఉన్నవారు సులువుగా విశేషమైన ధనార్జన చేయగలుగుతారు. ఇటువంటి జాతకులు తమ వంశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి సత్కార్యములు చేయుదురు. శ్రీ ప్లవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏలినాటి శనిదశ లేదు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో రాహు కేతు వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడును. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఏర్పరచును. కోరుకున్న విధంగా స్థాన చలనం ఏర్పరచును. పితృవర్గీయులతో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగును. అయితే శారీరక అనారోగ్యం, వైవాహిక జీవితంలో తీవ్ర గొడవలు, వివాహ ప్రయత్నాలు చేయువారికి ఆటంకంలో ఏర్పరచును. ఏప్రిల్ 2021 వృషభ రాశి ఫలితాలు. ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు. లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానమని తెలుసుకుంటారు. సొంత మనుషులతో విరోధాలు, చికాకులు ఏర్పరచును. సహాయం ఆశించి పొందక నిరాశ చెందుతారు. 17వ తేదీ వరకు గృహంలో అనవసర ఖర్చులు కొనసాగును. వ్యవహార చిక్కులు లేదా ప్రయత్నాల్లో ఆటంకములతో విజయం పొందుతారు. ప్రయాసతో కూడిన ప్రయాణాలు చేయవలసి వచ్చును. జ్యోతం వలన నష్టం ఎదుర్కొందురు. 18వ తేదీ తదుపరి కొంత అనుకూలత లభించును. కుటుంబ సభ్యుల మధ్యన బంధాలపై దృష్టి పెట్టవలను. నూతన ఆదాయ మార్గాలు లభించును. మాసాంతంలో వాహన సౌఖ్యం అనుభవిస్తారు. మే 2021 వృషభ రాశి ఫలితాలు. ఈ మాసంలో కూడా అంతగా అనుకూల ఫలితాలు ఉండవు. వాదనలకు ఈ మాసం అనుకూలమైంది కాదు. అయితే ధనాదాయం సామాన్యంగా ఉండును. వృత్తి జీవనంలో వేధింపులు కొనసాగుతాయి. వ్యవహార నష్టములు. నూతన వ్యాపారములు ప్రారంభించుటకు, ఉద్యోగ జీవనంలో మార్పులకు ఈ మాసం మంచిది కాదు. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎదురగట వలన ధన వ్యయం ఎదుర్కొందురు. పితృవర్గీయుల వలన సహాయం పొందుతారు. ఈ మాసంలో 11, 12, 15 మరియు 16 తేదీలు అనుకూలమైనవి కావు. జూన్ 2021 వృషభ రాశి ఫలితాలు. ఈ మాసంలో ఆర్థిక సంబంధ విషయాల్లో అనుకూలత ఏర్పడును. ఆదాయం ఆశించిన విధంగా లభిస్తుంది. రుణవృత్తులు, ఒత్తిడులు తగ్గుతాయి. నూతన పరిచయాలు జీవన ఉన్నతికి దారితీస్తాయి. లౌక్యంతో పనులు పూర్తి చేయగలుగుతారు. శత్రుత్వము తొలగును. మానసిక ప్రశాంతత, వృత్తిలో ప్రోత్సాహక వాతావరణం లభిస్తాయి. ద్వితీయ వారంలో మరియు తృతీయ వారంలో ఆశించిన చక్కటి పురోగతి లభిస్తుంది. వివాహ సంబంధ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇచ్చును. 4వ వారం నుండి చేపట్టిన కార్యక్రమాల యందు స్తబ్దత తొలగి ప్రయత్నపూర్వక విజయాలు లభిస్తాయి. ఒక వేడుకకు సంబంధించిన సన్నాహాలు చేస్తారు. జూలై 2021 వృషభ రాశి ఫలితాలు. ఈ మాసం యోగదాయకంగా ఉండే కాలం.
వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అంచనాలకు అనుకూలంగా ఫలితాలు లభిస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులుగా మారతారు. మిత్రుల వలన లాభం పొందుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రథమ ద్వితీయ వారాలలో కుటుంబ సభ్యుల సహకారంతో ఒక సదావకాశం పొందుతారు. తల్లిగారి ఆరోగ్యం సమస్యల వలన మాత్రం ఆందోళన ఏర్పడుతుంది. స్పెక్యులేషన్ స్టాక్ మార్కెట్ రంగాల్లో వ్యాపార పెట్టుబడులు చేయువారు లాభం పొందుతారు. తృతీయ వారం నుండి ధనాదాయం పెరుగును. ఈ మాసంలో 15, 24, 30 మరియు 31 తేదీలు అంత అనుకూలమైనవి కావు. ఆగస్టు 2021 వృషభ రాశి ఫలితాలు. ఈ మాసంలో తలపెట్టిన నూతన కార్యక్రమంలో విజయం పొందుతారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సముచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంకల్ప సిద్ధి లభిస్తుంది. ఈ మాసం సంతాన ప్రయత్నాలకు మంచి అనుకూలమైన కాలం. ధనాదాయం బాగుండును. పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టుటకు ఈ మాసం అనుకూలమైన కాలం. ముఖ్యమైన పత్రాలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్త ఉండాలి. 19, 20 తేదీలలో వృత్తి జీవనంలో ఉన్నతి లభించును. చివరి వారంలో ఉద్యోగ ప్రయత్నాలకు ఉద్యోగ ఉన్నతి కొరకు ప్రయత్నాలు చేయుటకు అనుకూల కాలం. ప్రశంసలు లభించును. ధనాదాయంలో వృద్ధి. సెప్టెంబర్ 2021 వృషభ రాశి ఫలితాలు. ఈ మాసంలో వారసత్వ సంబంధమైన లేదా కళాత్మక మూలక ధన సంపదల వలన ఆర్థిక సౌఖ్యం పొందుతారు. వ్యాపారములు బాగా నడుస్తాయి. లాభములు ఆశించిన స్థాయిలో ఉంటాయి. వివాహ ప్రయత్నములలో ఆటంకం ఎదురగును. సోదర వర్గీయులతో మాట తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నది. మీ శ్రమ ఫలించి కుటుంబ సభ్యుల ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఆధ్యాత్మికత భావాలు పెంపొందుతాయి. తృతీయ వారంలో జీవిత భాగస్వామికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఆందోళన ఏర్పరచును. చివరి వారం గత కాలంలో నిలిపివేసిన పనులు తిరిగి ప్రారంభించుకుంటకు అనుకూల కాలం. అక్టోబర్ 2021 వృషభ రాశి ఫలితాలు. ఈ మాసం భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకున్నటకు మంచి కాలం. వృత్తి వ్యాపార ఉద్యోగాదులలో ఆశాజనకమైన కాలం పొందుతారు. పై అధికారుల సహకారంతో స్థానచలనం లేదా ప్రమోషన్ సంబంధ విషయాల్లో విజయం పొందుతారు. విమర్శలకు ధీటుగా బదిలేస్తారు. 13వ తేదీ తదుపరి చేపట్టిన పనులు అసంపూర్తిగా ముగించాల్సి వస్తుంది. మీ బాధ్యతలు ఇతరులకు అప్పగించడం వలన ఇబ్బందులు ఎదురగును. ఆశించిన విధంగా విశ్రాంతి లభించదు. వైవాహిక జీవిత సుఖరాహిత్యత ఎదురగును. చివరి వారంలో ఒక ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకునే సూచనలు ఉన్నవి. నవంబర్ 2021 వృషభ రాశి ఫలితాలు. ఈ మాసంలో ధనాదాయం కొద్దిగా తగ్గును. సంతాన ప్రయత్నములకు కూడా ఈ మాసం అంత అనుకూలమైన కాలం కాదు. ప్రతికూలతలు ఎదురగును. కుటుంబ వ్యయం అదుపు తప్పుతుంది. తలపట్టిన పనుల్లో దైవ ఆశీస్సులు అవసరం. అనుభవజ్ఞుల సలహాలు కోరుట మంచిది. ప్రభుత్వ సంబంధ పెద్దల వలన సమస్యలు ఎదుర్కొందురు. వృత్తి వ్యాపారాల్లో సామాన్య ఫలితాలు పొందుతారు. నూతన ఆలోచనలు అంత త్వరగా కార్యరూపం దాల్చవు. అవకాశాలు చేజారినా మంచిదే అనే భావన పెంపొందించుకునుట అవసరం. సంతాన విద్యాభ్యాస సంతృప్తిని కలుగచేస్తుంది. ఈ మాసంలో 5, 9, 10, 26 తేదీలు అనుకూలమైనవి కావు. డిసెంబర్ 2021 వృషభ రాశి ఫలితాలు. ఈ మాసంలో ధనాదాయం కన్నా వ్యయం అధికంగా ఎదురగుటకు, గౌరవ హాని సంఘటనలకు ఆకస్మిక నష్టాలు పొందుటకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. నూతన కార్యక్రమములు ప్రారంభించుట మంచిది కాదు. ప్రథమ వారంలో రోహిణీ నక్షత్ర జాతకులకు కొద్దిపాటి ఆరోగ్య ఆపదలు ఏర్పడే అవకాశం ఉన్నది. ఆరోగ్య విషయాల్లో మొండితనం మంచిది కాదు. ద్వితీయ వారంలో ధనానికి ఇబ్బంది లేకున్నా మానసిక సంతృప్తి ఉండదు. మిత్రులే శత్రులు అవుతారు. బంధువుల మాట తీరు పట్టించుకుంటే మంచిది కాదు. తృతీయ మరియు చివరి వారాల్లో వివాహ ప్రయత్నాలకు అనుకూలము. గృహంలో మార్పులు చేపడతారు. మాసాంతంలో వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. జనవరి 2022 వృషభ రాశి ఫలితాలు. ఈ మాసం మంచి ఫలితాలను కలిగించును.
తలపెట్టిన కార్యక్రమములయందు జయం వరించును. తలచిన పనులు సకాలంలో పూర్తి చేయగలరు. ధనాదాయం ఆశించిన విధంగా బాగుండును. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజహితమైన పనులు తలపెడతారు. కుటుంబ సభ్యుల మధ్యన బలవంతంగా కాలం గడిపెదరు. అవకాశములు తక్షణం వినియోగించుకుంటా అవసరం. నిర్దిష్టమైన ఇష్టాయిష్టాలను ప్రదర్శించడం వలన మాట పడతారు. మాసాంతంలో ఉద్యోగులకు పై అధికారుల సహకారం వలన ఆశించిన వృద్ధి లభించును. వ్యాపారంలో చక్కటి ధనప్రాప్తి లభించును. స్త్రీ సంతానం వలన సంతాన సౌఖ్యం పొందెదరు. ఫిబ్రవరి 2022 వృషభ రాశి ఫలితాలు. ఈ మాసంలో నూతన బాధ్యతలు చేపడతారు. గౌరవప్రదమైన జీవనం అనుభవిస్తారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. ధనాదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శరీర ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ద్వితీయ వారం వరకు వృత్తి వ్యాపార విషయాల్లో మంచి లాభాలు లభిస్తాయి. తృతీయ వారం ప్రారంభం నుండి పట్టుదలకు పోవడం వలన చక్కటి అవకాశాలు కోల్పోదురు. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొందురు. నూతనంగా ఏర్పడిన కుటుంబ బాధ్యతల వలన మానసిక ఆలోచనలు అధికమవుతాయి. మార్చి 2022 వృషభ రాశి ఫలితాలు. ఈ మాసంలో అంతగా అనుకూల ఫలితాలు ఏర్పడవు. ఉద్యోగ జీవన పరంగా ఆందోళన కలిగించు వాతావరణం ఏర్పడును. ఆకస్మిక వివాదాలు బాధించును మరియు ధనాదాయం తగ్గును. బంధువర్గం వలన వ్యక్తిగత జీవనంలో ఒత్తిడులు ఎదుర్కొందురు. ఆశించిన విధంగా సహకారం లభించదు. చివరి వారంలో చికాకులు అధికమగును. గృహ నిర్మాణ విషయాల్లో వ్యయం అధికమగును. ఈ మాసంలో 3, 16, 17, 25 తేదీలు అనుకూలమైనవి కావు.